సేవ్ ఇండియా పేరుతో రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య తెలిపారు. మహానంది మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని గత నవంబర్ 26వ తేదీ నుండి 8 నెలలుగా రైతాంగ ఉద్యమం జరుగుతున్నా మోడీ ప్రభుత్వం నెంబకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దేశానికి వెన్నెముక లాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో ఏమాత్రం వ్యతిరేకించకపోవడం దారుణమని అన్నారు. దేశంలో ప్రైవేటీకరణ వల్ల కొన్ని వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి అంటే ఇంటి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించిస్తాను నేను. నేను ఇండ్లే కాదు, ఊర్లే కడతాను, జగనన్న కాలనీలు పేరుతానని చెప్పి చాలా అట్టహాసంగా ఆర్భాటంగా ప్రకటించాను. దాంట్లో నా గ్రామీణ ప్రాంతాల్లోని సెంట్ ఉన్నారా, పట్టణ ప్రాంతాల్లోనా ఇంటి స్థలం ఇచ్చి కడతా అన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ స్థలం ఏం చాలదు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఆనాడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేశాం. అయినా పరిగణలోకి తీసుకోలేదు. ఓకే, ఏదేమైనప్పటికీ పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు మరి జగనన్న కాలనీ పేరుతో ఇంట్లో ప్రభుత్వమే కట్టించి ఇస్తాను పేద ప్రజలకి అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే, క్షేత్రస్థాయిలో కిందికి పోతే లబ్ధిదారులే ఇండ్లు కట్టుకున్నని చెప్పడం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి ఒక్క ఇంటికి 1,80,000 రూపాయలు మేము ఇస్తాము, దానికి సంబంధించి బిల్లులు మీరు కట్టుకుంటాయని చెప్పి మరి ప్రకటించాడు. దీని కారణంగా పేద ప్రజలు ఎవరు కూడా ఇండ్లు కట్టుకునే ముందుకు రావడం లేదు. అంటే అవరు 1,80,000 ఏం చాలడం లేదు ఆ డబ్బులు. ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా చాలడం లేదు. కాబట్టి పేద ప్రజలు స్వతహాగా ఇల్లు నిర్మించుకోవడానికి మెజారిటీ 90% ప్రజలు ముందుకు రావడం లేదు. అందుకే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే నీవు చెప్పినావో అదే పద్ధతిలో ఇల్లు కట్టించి ఇవ్వాలా, లేదంటే 4 లక్షల రూపాయలు ఇంటికి మరి అమౌంట్ పెంచి ఆ పద్ధతిలోనూ ఒక్క ఇంటికి 4 లక్షల రూపాయలు అంటే ఇప్పుడు 180,000 ఇస్తా ఉన్నాడు, ఇంకా 2,20,000 రూపాయలు మరి పెంచాలని చెప్పి ప్రతి ఇంటికి 4 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ముందుకొస్తారు. కాబట్టి ఆ పద్ధతుల్లోన మరి ఈ గృహ నిర్మాణ పథకం సంబంధించి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 8 నెలల కాలం నుంచి రైతు ఉద్యమం జరుగుతూ ఉంది. 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, రైతు సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అంటే కార్పొరేట్లకి సంపన్న వర్గాలకు అనుకూలంగా ములుగులొత్తుతూ ఈ వ్యవసాయ రంగాన్ని రైతులకు సంబంధించినటువంటి రైతు రంగాన్ని కార్పొరేట్లకు అప్పు చెప్తా ఉంది. దానికి వ్యతిరేకంగా వాస్తవం అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇంత సుదీర్ఘకాలం ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంది, ఈ సమయంలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా రైతులతో చర్చలు జరిపి న్యాయమైనటువంటి రైతు వ్యవసాయ నల్ల చట్టం రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ పద్ధతుల్లో కాకుండా మొండిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు పోతూ ఉంది. అందులో భాగంగానే ఈ దశల వారీగా ఉద్యమంలో భాగంగా రేపు 8వ తేదీ నాడు సేవ్ ఇండియా అంటే క్విట్ ఇండియా ఉద్యమం అంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ వాడు దేశంలో వెళ్ళిపోవాలని చెప్పి బ్రిటిష్ అని చెప్పి మద్దతు ఇస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి దిగిరావాలని చెప్పి రైతుల సమస్యల్ని ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇది చాలా దారుణంగా ఉంది. కార్పొరేట్ చేతులు లేకపోతే రేపు వ్యవసాయం రైతులంతా కూడా చాలా మరి బిచ్చగాలుగాను లేదంటే చాలా వాళ్ళ దగ్గర పనిచేసే పని మనుషులు గాను మారే ప్రమాదం ఉంది. కాబట్టి చట్టాలని రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇంటి స్థలాలకు సంబంధించి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. గిడ్డయ్య బి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు.